సింగరేణి కార్మికుల తో పాటు పారిశ్రామిక ప్రాంత ప్రజలను మభ్యపెట్టేందుకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సింగరేణి పోరు దీక్ష చేపట్టారని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణకు బీజం వేసింది టిఆర్ఎస్ పార్టీ అని సింగరేణి వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకొని అరాచక పాలన కొనసాగించారని విమర్శించారు. నిజంగా ఎమ్మెల్యే చందర్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రగతి భవన్ ముందు ధర్నా చేపట్టాలని డిమాండ్ చేశారు. నిన్న శాసన సభ్యులు కోరుకొండి చంద్రయ్య పూరు దీక్ష సింగరేణి ప్రవేటీకరణకు వ్యతిరేకంగా పెట్టారు. ఈ ఊరు శ్మశానం అయితే ఉంది. మీ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చి కుర్చేసుకొని కూర్చుంటా ఇది బొందలగడ్డగా మారుతుంది. ఓపెన్ కాస్ట్ అయితే అండర్ గ్రౌండ్ మైన్లు అయితే ఉద్యోగావకాశాలు ఉంటాయి, అవి చేసి తీరుతామని చెప్పిన మీరు ఇలా ఓపెన్ కాస్ట్లు పెట్టి ఈ ప్రాంతాన్ని పూర్తిగా బుందలగడ్డగా మార్చిన విషయం నిజం కాదా? ఇలా ఓపెన్ కాస్ట్ తీసుకొచ్చే కార్యక్రమం చేసిన నిజం కాదా? ఇలా సింగరేణిని లేకుండా చేసి రామగుండంలో ఆర్జీవన్ అనేది 8 సంవత్సరాల కాలంలో పూర్తిగా సమాప్తమైనది నిజం కాదా? దీనిపై జవాబు ఇవ్వగలుగుతారా? ఈరోజు మీరు నాటకం ఆడుతున్నటువంటి పోరు దీక్షను పెట్టిన దాంట్లో మీరు దీక్ష చేయాలనుకుంటే మీరు పోయి మీ యొక్క టిఆర్ఎస్ భవన్ ముందు ప్రగతి భవన్ ముందు మీరు మీ మంత్రి సింగరేణి ప్రాంతంలో ఉన్న నాయకులు మీ మినిస్టర్ ఈశ్వర్ గారు ఒక కార్మికుడిగా అక్కడ పోయి అడగండి, ఆడ పోయి దీక్ష చేయండి, అడగండి సింగరేణి అంటే ఈ ధర్నా కార్యక్రమం అక్కడ చేయండి.